నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య రోజున మనకు కొంతమందికి ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ సాల్వ్ చేసుకునే అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ సామరస్యంగా ఆ సమస్యల్ని అధిగమించే విధంగా మనకు కొన్ని కొన్ని వృక్ష జాతికి సంబంధించినటువంటి మూలికలు మనకు వినియోగంలో ఉన్నాయి కొన్ని కొన్ని వాడుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని తెలియకుంటూ ఉంటారు కొంతమందికి అనేది రాత్రి దాదాపు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత దీనికి జీవం అనేది ఉంటుందన్నమాట ఆ జీవం అనేది ఏ విధంగా ఉంటుందంటే అది చూసేదానికి చెప్పేదానికి అంతులేని విధంగా చెప్పేదానికి అలివి గాని విధంగా ఉంటుందన్నమాట అవునది వస్తుంది ఇవి లేసి అంటే మనం నిజంగా వీటి యొక్క స్వభావాన్ని చూడాలంటే సాక్షాత్తు చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పుట్ట ఈ పుట్ట పైన ఉన్నది చెట్టు ఈ చెట్టుకి ప్రాణం అనేది ఉంటుంది ఊడగ చెట్టు అనే దానికి ఇది రాత్రి ఆదివారం అమావాస్య రోజు రాత్రి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పైకి లేచి గాల్లో ఆటాడుకున్నట్టుగా తేలుతా ఉంటాయి వాటికి అంతటి స్వభావం అనేది అంతటి శక్తి అనేది ఉంటుంది ఇటువంటి చెట్లు అద్భుతమైనటువంటి మూలికలు అద్భుత ఔషధాలు కలిగినటువంటి మూలికలు ఊడగ నూనె కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారకంగా పనిచేస్తుంది ఊడగ తైలం కొన్ని కొన్ని రోగాలను నయం చేస్తుంది ఊడగ తైలం అనేది గొరగొర గొరగొర పోతూ ఉండే ప్రాణాన్ని కూడా నిలబెడుతుంది కొద్దిగా సోలుగా అనుభవించినవారంటే పోయే ప్రాణం కూడా తిరిగి వస్తుంది అంత గొప్ప ఔషధంగా పనిచేస్తుంది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మన కోసం మనందరి కోసం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా సంపూర్ణ ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా ఎవరు కూడా నాకు తెలిసి మన దేశంలో ఎవరు కానీ శక్తిహీనులు ఎవరు లేరు శక్తిహీనత అనేది ఏ మాత్రం లోపించింది అనుకున్నా ధైర్యం అనేది అని వదులుకోకుండా రాగి సంఘట మొదలదేనండి రోజుకి 2 ఉడకబెట్టిన కోడిగుడ్లదేనండి రోజుకి 4 గ్లాసులు పాలు తాగండి 2 అరటిపండ్లు తినండి ఆహారం బాగా తినండి కాయగూరలు గడ్డకూరలు మటన్ గట్టిన అంతా బాగా తినండి ఎటువంటి రోగాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది ఇతరులలాగా అక్కడికిక్కడికి పోయి ఆపసోపాలు పడేదంతా పెట్టుకోవద్దండి ఆపసోపాలతో పాటు కొత్త కొత్త రోగాలు కొని తెచ్చుకోవద్దండి ఈ యొక్క ఊడుగు చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు గాన అనుమానం ఉంటే మీకు అందుబాటులో ఊడగ చెట్టు అనేది ఉంటే అర్ధరాత్రి అమావాస్య ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ చెట్టుకి ఒక 200 అడుగులు దూరంలో కూర్చొని చూడండి మీకే తెలుస్తుంది దాన్ని అది చేసే పని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్తో కొన్ని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.